ಆಯ್ಕೆ ಮಾಡಿ ಮಕ್ಕಳ ಭವಿಷ್ಯವನ್ನು ಹಾಳು ಮಾಡಬೇಡಿ. ಎರಡು ಬಾರಿ ಹಾಲಿ ಶಾಸಕರು ಜನರಿಗೆ ಟೋಪಿ ಹಾಕಿದ್ದಾರೆ, ಈ ಬಾರಿ ಆಗಲ್ಲ. ಭೂಮಿಶೆಟ್ಟಹಳ್ಳಿ ಗ್ರಾಮ ಪಂಚಾಯತಿ ವ್ಯಾಪ್ತಿಗೆ ಸೇರಿದ ಹಲವು ಗ್ರಾಮಗಳಿಗೆ ಭೇಟಿ ನೀಡಿದ ಎಂಸಿಎಸ್ ಚಿಂತಾಮಣಿ, ಹೊರಗಿನವರು ಬಂಡವಾಳ ಹಾಕಿ ಲಾಭ ಪಡೆಯಲು ಕ್ಷೇತ್ರಕ್ಕೆ ಬಂದಿದ್ದಾರೆ, ಅಂಥವರೊಂದು ಮತ ನೀಡಿ ತಮ್ಮ ಮಕ್ಕಳ ಭವಿಷ್ಯವನ್ನು ಹಾಳು ಮಾಡಿಕೊಳ್ಬೇಡಿ ಎಂದು ಮಾಜಿ ಶಾಸಕರಾದ ಡಾಕ್ಟರ್ ಎಂಸಿ ಸುಧಾಕರ್ ಅವರು ಹಾಲಿ ಶಾಸಕ ಜೆ ಕೆ ಕೃಷ್ಣಾರೆಡ್ಡಿಯವರ ವಿರುದ್ಧ ಟೀಕಿಸಿದರು. ಇಂದು ತಾಲೂಕಿನ ಭೂಮಿಶೆಟ್ಟಹಳ್ಳಿ ಗ್ರಾಮ ಪಂಚಾಯತಿ ವ್ಯಾಪ್ತಿಗೆ ಸಿದ್ದೇಪಲ್ಲಿ, ಗುಡಿಸಲಹಳ್ಳಿ, ಉಪ್ಪಾರ್ಲಹಳ್ಳಿ ಸೇರಿದಂತೆ ವಿವಿಧ ಗ್ರಾಮಗಳಿಗೆ ಭೇಟಿ ನೀಡಿ ಕಾಂಗ್ರೆಸ್ ಪಕ್ಷದ ಅಭ್ಯರ್ಥಿ ಎಂಸಿ ಸುಧಾಕರ್ ಅವರು ಮತ ಪ್ರಚಾರ ನಡೆಸಿದ ನಂತರ ಮಾತನಾಡಿದ ಅವರು, ಕ್ಷೇತ್ರದ ಜನತೆಗೆ ಹಾಲಿ ಶಾಸಕರು ಎರಡು ಬಾರಿ ಟೋಪಿ ಹಾಕಿದ್ದಾರೆ, ಈ ಬಾರಿ ಜನ ಟೋಪಿ ಹಾಕಿಸಿಕೊಳ್ಬೇಡಿ ಎಂದು ಮತದಾರರಿಗೆ ಮನವಿ ಮಾಡಿದರು. ಕ್ಷೇತ್ರದಾದ್ಯಂತ ನನ್ನ ಅವಧಿಯಲ್ಲಿ ಆಗಿರುವ ಅಭಿವೃದ್ಧಿ ಕೆಲಸಗಳು ಬಿಟ್ಟು 10 ವರ್ಷಗಳಿಂದ ಕ್ಷೇತ್ರದ ಪ್ರತಿ ಹಳ್ಳಿಗಳಲ್ಲಿ ಆಗಿರುವ ಕಾಮಗಾರಿಗಳು ಕಳಪೆಯಾಗಿವೆ, ಇದರ ಬಗ್ಗೆ ಜನರು ಯಾಕೆ ಧ್ವನಿ ಎತ್ತಲಿಲ್ಲ ಎಂದು ಹೇಳಿದರು. ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ಹಲವು ಕಡೆ ಚೆಕ್ ಡ್ಯಾಂಗಳು ನಿರ್ಮಾಣವಾಗಿದ್ದು ಅವಶ್ಯವಿದ್ದ ಕಡೆ ಚೆಕ್ ಡ್ಯಾಂಗಳು ನಿರ್ಮಾಣ ಮಾಡಲಿಲ್ಲ ಎಂದು ತಿಳಿಸಿದರು. ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಗ್ರಾಮಾಂತರ ಬ್ಲಾಕ್ ಕಾಂಗ್ರೆಸ್ ಅಧ್ಯಕ್ಷರಾದ ಲಕ್ಷ್ಮೀನಾರಾಯಣ ರೆಡ್ಡಿ, ಮಾಜಿ ಎಪಿಎಂಸಿ ಅಧ್ಯಕ್ಷರಾದ ಶ್ರೀರಾಮ್ ರೆಡ್ಡಿ, ವೆಂಕಟೇಶ್, ನಾಗೇಂದ್ರ, ಶ್ರೀನಿವಾಸ್, ಅಶ್ವಥ್ ರೆಡ್ಡಿ, ಕೋನಪ್ಪ, ವೆಂಕಟರಮಣಪ್ಪ, ಬೈರೆಡ್ಡಿ, ಲಕ್ಷ್ಮೀನಾರಾಯಣ ರೆಡ್ಡಿ, ದೇವರಾಜ್, ಸುರೇಶ್ ರೆಡ್ಡಿ, ನರೀಶ್ ಸೇರಿದಂತೆ ಮತ್ತಿತರರು ಹಾಜರಿದ್ದರು. వాళ్ళు ఉద్యోగం చేసుకుని బాధపడతారు. వాళ్ళు ఇంటపా లేకుండా ఉండే లోన్ ఇస్తా ఉంటే దాన్ని 10 లక్షలు చేస్తాం వడ్డీ లేకుండా. ఈ 5 లక్షలకే మీకు 40,000 మిగులుతుంది. అదే 10 లక్షలు అయితే ఒక్కొక్కరికి 1 లక్ష వస్తుంది, 80,000 ముడతాయి. అవునలే, 4% వడ్డీ అక్కడ లెక్కేస్తాం. మీరందరూ ఉడతాయం చేయాలి. ప్రతి వారము ప్రతి నెల కంతులు కరెక్ట్ గా కట్టాలి. కడతారా అనుకుని తీసుకోవచ్చు. దాన్ని ఇంకా అదొకటే, రైతులకి కిసాన్ క్రెడిట్ కార్డ్ లోన్ 3 లక్షల వరకు వడ్డీ లేదు. ఇప్పుడు దాన్ని 5 లక్షల వరకు పెంచుతామని చెప్పండి. మన జమీన్ది పాణి ఎత్తుంపై డిసిసి బ్యాంక్ లో ఇస్తే సొసైటీలో మనకి మనం ఏం పంట పెడతామో దానిపై లోన్ ఇస్తాం. మేము టమాటా పంటలు పెడతామని చెప్పి అందరూ 10వ తారీఖు చింతామణి విధానసభకు జరిగే సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి ఈ పొద్దు గుడిసెలపల్లి గ్రామానికి వచ్చిండే సందర్భంలో మీరందరూ చాలా ఆత్మీయంగా మనకి స్వాగతాన్ని పలికిండారు. గ్రామానికి చెందిన పెద్దలకి, తల్లులకి, అక్క చెల్లెలకి, అన్నదమ్ములు అందరికీ నా నమస్కారాలు, నా ధన్యవాదాలు చెప్తాను. 28 నాళ్ళు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలా. ఎలక్షన్ వెనక నాడు వచ్చి తిరిగా మీకు మాయిల్ మరాఠులు వస్తారు. మాయిల్ మరాఠులు సినిమా చూస్తారు కదా, మంత్రాలు వేస్తారు తీర్పల్ల. ఇప్పుడు మేము చెప్పిన అవన్నీ గంగలో కలిసిపోతాయి. మేము మీ కష్టాల్లో ఉండేటప్పుడు మీరు అడిగినే లోన్ ఇప్పించినదంతా గంగలో కలిసిపోతుంది. అప్పుడు రుణం మాత్రం వచ్చేస్తుంది. మేమేమన్నా అప్పుడు మీ దగ్గర ప్రమాణాలు చూపించినామా? లేదు కదా. దాన్ని ఇంకా దయపెట్టి మీద కోరే తింటే 28 నాళ్ళలో మేము హుషారుగా ఉండాలా. మీరు ఒక్కకేశాలు ఎదురుండరు. రాజ్యంలోనే తాలూకు మట్టంలో అట్లా స్టేడియం ఎక్కడా లేదు. ఆ రకంగా చేస్తుంది. 120 కోట్లు మామిడికాయలు పండుతాము, ఈ పక్క సరైన మార్కెట్ సిక్తాం లేదు. విదేశాలకు పంపిస్తే రైతులకి ఎక్కువ డబ్బు వస్తుంది. దాని గురించి రైతులకి తరబేతి ఇచ్చే అట్లా మావు అభివృద్ధి కేంద్రాలు చేపిస్తున్నాయి. అది ఉపయోగం రాకుండా అయిపా. ఏపీఎంసీ మార్కెట్ ఈ పొద్దు లోన్లు వచ్చేస్తుంది, రోడ్లంతా పెట్టేస్తాం. ఆ పొద్దుగా నేను పెద్దగా చేయకపోయినట్టే ఈ పొద్దు పరిస్థితి ఏమైతా ఉంది. ఇప్పుడు కూడా సాగుతా ఉండే బజార్లో అంతా టమాటా పారేస్తారు. సుశీల్ గారు వాళ్ళగా నేను ఏం చేయాలా అనే కనిష్టం ఇంత కూడా. వాళ్ళ తల్లో ఏం కూసనేసా అంటే
ఇంతంతా పనులు చేసే సుధాకర్ నే దుడ్డిచ్చా పట్టుకు సమర్పించేస్తే సుధాకర్ రెడ్డికి ఆ ఛాన్స్ చూస్తేనే ఈ ఛాన్స్ చూస్తేనే అని చెప్పి అపప్రచారం చేసే పట్టుకు ఈ జనాలంతా నమ్మి ఓటేస్తే ఐదేళ్ళు ఏమీ సైకిపోయినా తిరిగా 1000 రూపాయలు ఓటు చొప్పున ఇచ్చి తిరిగా ఇదే అరికంత చెప్పే పట్టుకు తిరిగా రెండోసారి గెలిపించరే ఈ కరోనా రాని ఎవరన్నా రాని ఎవరు బతికితే బతికితే ఎవరు సస్తే సచ్చినే తిరిగా ఎలక్షన్ వచ్చినప్పుడు దుడ్డిస్తే తిరిగా జాతి పేర్ల మరో పేర్ల భాషణాలు చెప్పించి జనాలన్నీ సుధాకర్ ఇంకా దూరం చేసేస్తే మాకు ఓట్లు ఇస్తారు మళ్ళీ 5 ఐదేళ్ళు బాగా నెక్ పొందాము నెక్ పొడిస్తాము ఇది వాళ్ళ ఆలోచన నేను మీ అందరినీ కోరేది ఇంతే 3000 సంపాదన సరే ఆ కష్టం ఏమని నాకు తెలుసు అవన్నీ ఆలోచన చేసి నేను పెద్దగా ప్రయత్నిస్తాను కానీ ఏమైపోయా మన ఊళ్ళో వేరే ఊరు వాళ్ళు వచ్చే పట్టుకే వాళ్ళు చెప్పే మాయ మాటలు వాళ్ళ డబ్బు జాతిలో జాతులకి జాతుల మీద భాషణాలు చేశారు జాతి జాతిని నా విరుద్ధంగా ఎత్తుకట్టాలని అని చెప్పి నేను పోని అబద్ధాలు వాళ్ళకి ఇంతే కావాల్సి ఉండింది ఈ క్షేత్రంలో ఎమ్మెల్యే కావాలా కారు మీద ఎమ్మెల్యే స్టిక్కర్ వేసుకోవాలా వేసిండే బండ్వాళ్ళం 5 ఏళ్ళు ఎత్తుకోవాలా తిరిగా 5 ఏళ్ళు తిరిగా బండ్వాళ్ళం ఏళ్ళ ఎలక్షన్కి తిరిగా 5 ఏళ్ళు బండ్వాళ్ళం ఎత్తుకోవాలి ఎవరు బిడ్లకు ఉద్యోగం సిక్కినా అవసరం లేదు సిక్కిపోయినా అవసరం లేదు రైతులు పండించే పంటకి మంచి మార్కెట్ వ్యవస్థ కలిగించాలా అనే ఆలోచన లేదు సర్కార్ ఇంకా వచ్చే డబ్బు జనాలకి సరైన రీతిగా ఉపయోగపడాలా అనే ఆలోచన లేదు కేవలం ఆ డబ్బు వచ్చిండే డబ్బులో పర్సంటేజ్ తీసుకొని పని ఎట్లన్నా కావచ్చు ఇప్పుడు మీ ఊర్లో సిమెంట్ రోడ్లు అయిందా ఎప్పుడైందమ్మా మరి చెప్పించింది మీ ఊర్లో సిమెంట్ అంత పీకిపోయిందేమో ఇప్పుడు వాళ్ళు ఎప్పిస్తా ఉండేవే వ్యత్యాసం చూడండి ఈ పద్ధతికి నాకు తెలిసినట్ల బహుశా 13-14 ఏళ్ళు మీ ఊర్లో సిమెంట్ ప్రాసెస్ సుమారు మన భూమి ఎండిపోయింది ఆరిపోయింది అంటే జనాలకి ఎవరికి తెలిసిల్లే చెక్కడాములు ఎక్కడ చేసి ఎక్కడి నుంకా వాళ్ళు ఎవరో చేసుకుంటా ఉన్నారు అని అభిప్రాయము ఎవరూ దాన్ని ప్రశ్నించలే దాంట్లో ఎంత దుడ్లు తినేసినా జనాలు తెలిసిల్లే ఈ రకంగా 16 కోట్లు పాయా ఇంక ఎలక్షన్ 1000 రూపాయలు ఇక్కడ ఉంటాడా ఇది ఒక దీంట్లో 16 కోట్లు మింగేస్తే ఇంక 1000 రూపాయలు కక్క 2000 కూడా ఇస్తాం మేము ఇవన్నీ తెలిసి దీని గురించి మాకు మీరు ఎక్కడెక్కడ చేసి ఉండారు అని చెప్పి వాళ్ళకి పత్రం ఇస్తే మాయితీ ఎట్లో ఒక 50 సతాయించిన మాకు చెప్పేది మా వీళ్ళకి ఎవరు అడిగినారో వాళ్ళకి ఫోన్ చేసి అట్లా రాండ బెంగళూరుకి మాట్లాడుకుందాం కూర్చొని మాట్లాడుతుంది ఏం మాట్లాడేది మీరు కరెక్ట్ గా పనిచేసింటే కానూన్ ప్రకారంగా మీరు ఏమి ఎస్టిమేట్ చేసి ఉన్నారో ఆ ఎస్టిమేట్ ప్రకారంగా పనిచేసింటే తిమ్మప్పుడో బొమ్మప్పుడో మరొక్కడో ఎవరన్నా అడిగేదానికి హక్కు ఉంది సర్కారీ దుడ్డు మాట్లాడితే ఈ పెద్ద మనిషి నేను ఎమ్మెల్యే ఉండేటప్పుడు తిమ్ము దుడ్డు జనర దుడ్డు నేను చేస్తే ఇట్లా పనులంటే ఏం వాళ్ళే మింటింగ్ ఖర్చు చేస్తారా మీ దుడ్డు జనాల దుడ్డు అని చెప్పి బాగా ఇరిపికేస్తా ఉండే ఇప్పుడు దీనికి ఎలా ఉత్తరం ఇచ్చలేదో దాంట్లో ఎన్ని ఉపయోగానికి వచ్చిండాయే ఇవన్నీ అడుక్కొని పోతే చాలా పెద్ద కర్మకాండం ఉంది చింతామణిలో జనాల పల్లి బిర్యానీ అయిపోయింటే ఈ అప్ప బిర్యానీ చేసుకొని తింటామండి
అప్పుడు ఎవరు ఆసుపత్రికి పోయింది? ఆసుపత్రిలో ఎవరు ఎక్స్ట్రా పరుపులు ఇప్పించింది? ఎవరు ఆక్సిజన్ సిలిండర్లు ఇప్పించింది? ఎవరు ఆక్సిజన్ పైపు పరుపు ఆక్సిజన్ పైపులు ఇప్పించింది? మొదట అంతస్తు ఉండొచ్చు, ఇంకోగా తాయి మక్కల ఆసుపత్రి ఉండొచ్చు. ఇది కాక ఆక్సిజన్ తయారు చేసే ప్లాంట్ లో రెండు, ఒకటి కాదు రెండు, ఎవరు ఎత్తుకొచ్చి సేపించింది? రెండు నెలలు సంభ్రమించేసినంట 28 లక్షలు. మాట్లాడతా మనిషి రోడ్లు ఎప్పించిన దాంట్లో కమిషన్ దుడ్డులో ఇచ్చిండే డబ్బు 28 లక్షలు. మేమైపోద్దు దానిలు పెట్టుకొని 3 కోట్ల వరకు అప్పుడు ఆసుపత్రిలో వ్యవస్థ సోల్పై ఉండే వాళ్ళు చేసి అవసరం ఉన్నా. ఎమ్మెల్యే హాస్పిటల్ కమిటీకి అధ్యక్షులు వాళ్ళు కనిష్టమో టాయిలెట్లు శౌచాలయాలు కళ్ళల్లో చూసే కూడలేదు. జనాలు ఇబ్బంది కరోనా వచ్చి దిగులు పడింది అట్లా సందర్భంలో పోతారు అక్కడికి. దాన్ని కూడా నేను ఆసుపత్రిపై చూసినాక దాన్ని స్వచ్ఛం చేపిస్తాను అంటే కాస్లా ఇంకా నడిపించలేదు. అదే చల్లగా ఉంది అనుకోండి, నేను ఎండ లేదో చల్లగా ఉంది, ఇంకేమన్నా రుచి ఆమారింటే సిద్దేపల్లి కాస్తాను ఇంకా నడిపించుకొచ్చేది. ఇబ్బందో మనకందరికీ తెలిసిండే విచారమే, 10 ఏళ్ళాయా మనము ఎలక్షన్ లో 2 సతీలో మనకి తొందర అయ్యే విచారం. అప్పుడే మీరు చెప్తా ఉంటాయి బయట ఇంకా వచ్చే వాళ్ళకి బాగా మర్యాద చేయాల, బయట ఇంకా వచ్చిన వాళ్ళకి మర్యాద చేసి ఈ పద్ధ మన బిడ్డల భవిష్యత్తుని మనం పాటు చేసుకున్నాం. నేను 2004 ఇస్వీలో మొదటిసారి శాసకనైన సందర్భంలో అప్పుడు పుట్టిండే అట్లా బిడ్డలు అయిపోద్దు వాళ్ళ మొదటి ఓటు వేసి అట్లా వయసులో ఈ పెద్ద ఓటుకి చేరిన అప్పుడు 4 ఏళ్ళు 5 ఏళ్ళు వయసుకుల బిడ్డలు ఈ పెద్ద డిగ్రీ చదివి ఉద్యోగాలు సిక్కుండా వాపసు ఊళ్ళకి వచ్చి వ్యవసాయం చేసి రాత్రి పొగలో కష్టపడి పంటలు పెట్టి సరైన రీతిగా మనకి రేట్స్ ఇక్క నష్టపోయి ఈ పద్దు తల్లిదండ్రులు నప్పుతినే పరిస్థితిలో ఉంది. బిడ్డలో నాశ పెట్టుకునే తల్లిదండ్రులు ఈ పద్దు బిడ్డలు పడతా ఉండే కష్టం చూసి తల్లిదండ్రులు కలిపి ఏమైతే పంపించబడి ఇవన్నీ నేను ముందుగా ఆలోచించి 2 సార్లు ఎమ్మెల్యే అయినా ఉత్త 8.5 సంవత్సరం మాత్రం నేను ఎమ్మెల్యే ఉన్నాను. ఇప్పుడుండే ఎమ్మెల్యే 10 ఏళ్ళు పూర్తి చేసేసినాడు. మనకి 1500 ఇంకా 1800 2000 అడిలో బోర్ వేసినా కూడా బోర్ తోలినా కూడా నీళ్లు చెప్తా ఉన్నాను అవునలేదా? అట్లా పరిస్థితులు చూసి నేను ఇదేమన్నా ఉండే యువకులకి ఉద్యోగం సద్యోగం లేకుండా చిన్నోళ్ళు చెడిపోతా ఉన్నారు లేదా కష్టపడినా వాళ్ళు చూసిండే వాళ్ళు కష్టపడుతూ ఉండేదానికి సూక్తమైన సరిగా ప్రతిఫలం చిక్తా లేదు అని చెప్పి ఫ్యాక్టరీలు షురు చేస్తామని జాగా పుడుతున్నప్పుడు కైవారం దగ్గర మస్తేపల్లి నెమూరు దగ్గర 600 ఎకరాలు దాంట్లో 350 ఎకరాలు సర్కారీ జాగా, ఇక్కడ కన్షట్పల్లి సోమ్యాజులపల్లి కృష్ణరాజపురం దగ్గర 800 ఎకరాలు దాంట్లో 600 ఎకరాలు సర్కారీ జాగా, రైతుది 200 ఎకరాలు చాలా జమీను మన మన ముఖండే మన లీడర్లదే జమీను వాళ్ళందరూ అడిగారు సార్ మాది ఇట్లా గుర్తించున్నారని. అవునప్పా మేము సర్కారీ జాగా గుర్తించమని చెప్పి వాళ్ళు దాని జతికే ఒక ఆకారంగా కరెక్ట్గా వస్తుంది అని
రైతులది గుర్తించారు కానీ మీరు సామర్థ్యం ఉంటే మాత్రం తీసుకుంటాము లేదంటే మీరు ఇస్పెడతాము మాట ఇచ్చింది కానీ 2013 కి నన్ను సోల్ పిచ్చేసింది ఈ పద్దు 2023 ఇస్వీ 2010 ఇస్వీని ఇంకా 2023 ఇస్వీ యొక్క ఈ 13 ఏళ్ళు కలిసిపోయాను ఏమన్నా అక్కడ ఫ్యాక్టరీలు ఏమన్నా వచ్చిందా అమ్మా